నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఆమె అంటే నాకు ఎంతో క్రేజ్. ఆ అమ్మాయికి కూడా నేనంటే ఎంతో ఇష్టం. ఇద్దరం ఏకాంతంగా కలిస్తే గట్టిగా కౌగిలించుకుంటాము, ముద్దులు పెట్టుకుంటాము. ముద్దు చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది, ఎంత పెట్టుకున్నా ఇంకా పెట్టుకోవాలనిపిస్తుంది. ఒకరినొకరం శరీరం అంతా టచ్ చేసుకుంటాము, జననేంద్రియాల దగ్గర కూడా టచ్ చేస్తాము. దాంతో చెప్పలేనంత థ్రిల్ కలుగుతుంది. టచ్ అనేది ఎంత థ్రిల్ని ఇస్తుందో మాటల్లో చెప్పలేను. ఒక్కోసారి సెక్స్లో కూడా పాల్గొంటాను. చాలా సందర్భాల్లో సెక్స్లో పాల్గొనడమే ఉండదు. ఆ సమయంలో సెక్స్లో పాల్గొనాలని అనిపించదు, కౌగిలింతలోనే కరిగిపోవాలనిపిస్తుంది. నాదొక సందేహం, అంత ముద్దాడుతున్నప్పుడు సెక్స్లో పాల్గొనాలని అనిపించకపోవడం ఏమిటి? అది ఏమైనా మా ఇద్దరిలోని లోపాన్ని తెలియజేస్తుందా? రేపు మా ఇద్దరికి పెళ్ళైతే అప్పుడు కూడా సెక్స్ లేకుండానే ముద్దు ముచ్చటతోనే ముగిసిపోతుందా? అదే లేదండి. ఇప్పుడు ఏంటంటే, శృంగారంలో మనసు పడడం అనేది ఉన్నప్పుడు టచ్ థెరపీ, టచ్ చూసారా, అది సెక్స్లో ఎంత థ్రిల్ ఇస్తుందో టచ్ కూడా అంత థ్రిల్ ఇస్తుంది. చెప్పని థ్రిల్ ఇస్తుంది టచ్, శృంగారం పాల్గొన్నంత థ్రిల్ ఇస్తుంది. అంచేత అది ఎప్పుడైతే దాంట్లో సుఖప్రాప్తి లభ్యమైపోతున్నప్పుడు ఇంకా శృంగారం అవసరం, సెక్స్ యొక్క అవసరం రాదు. అదే సెక్స్లో ప్రతిసారి తప్పకుండా పాల్గొని తీరాలని లేదు. ఏ కిస్సింగ్గా, హగ్గింగ్గా, టచ్చింగ్గా, లేకపోతే ఫక్కింగ్గా, వేట్లో అనేది ఏదైనా ఒకటే. వాళ్ళు మన ఫక్కింగ్ చేస్తేనే కంపల్సరీ సెక్స్ జరిగినట్లు లేకపోతే లేదంటే కాదు. అదే కిస్సింగ్లోనే మా మై మర్చిపోయి దాంట్లోనే సుఖప్రాప్తి లభ్యమనుకుంటుంది, సెక్స్ దాకా వెళ్ళాల్సిన పని లేదు. వెళ్తే మంచిదే, ఎందుకంటే మ్యాక్సిమం ప్రతి చాలామందికి ఎక్కువ సుఖం అనేది ఆ ఫక్కింగ్ అంటే సెక్స్లో పాల్గొంటేనే ఉంటుంది కంపేర్ టు తక్కిన అన్ని చూస్తే. కానీ ఎవరైతే బాగా మనసు పడతారో వాళ్ళు కిస్సింగ్ ద్వారానో, కిస్సింగ్లోనో, హగ్గింగ్లోనో, టచ్చింగ్లోనో, ఫక్ వాటిలో చెప్పలేని థ్రిల్ పొందినప్పుడు దీని యొక్క ఇది అంత ఇంపార్టెన్స్ లేనట్లు అయిపోతుందన్నమాట. అంచేత సెక్స్లో పాల్గొన్నంత మాత్రాన్ని ఏదో లోపం ఉంది అనుకోవద్దు. లోపం అంటే పెళ్ళేక తప్పకుండా పాల్గొంటారు. పెళ్లి కానంతవరకు ఏంటంటే కొద్దిగా ఎంతగైనా సరే సెక్స్లో పాల్గొనడానికి కొద్దిగా లిమిటేషన్స్ వస్తాయి పెళ్లి కానప్పుడు. పెళ్ళి అయిపోయాక ఆ లిమిటేషన్స్ పోతే అప్పుడు దానికి తప్పకుండా సెక్స్లో పాల్గొనుకుంటారు, పాల్గొంటారు. అంచేది ఇప్పుడు ఏదో ఈ పెళ్ళేకుడు ఇదే అయితే ఇంకేమైనా ఉంటుందా అని అనుకోవద్దు. పెళ్ళేక తప్పకుండా సెక్స్లో పాల్గొంటారు. అంతవరకు ముందు ఉండే మాత్రం రొమాన్స్ మాత్రం ఇలాగే ఉంటుంది చాలా వరకు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multichannel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.